एबीवीपी ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కల్పించి సమయానికి బస్సులు నడపాలని స్థానిక జింగుర్తి గేట్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఉప్పల రాజేష్ మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభమై చాలా రోజులైన ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై డిపో మేనేజర్కి వినతి పత్రం ఇచ్చిన బస్సుల సమస్యల్లో ఎలాంటి పరిష్కారం కనిపించలేదు. సోమవారం లోపు విద్యార్థుల బస్సు సమస్యలు పరిష్కరించలేని పక్షంలో ఏబీపీపీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేశ్వర్ చారి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ గౌడ్, నగర సహాయ కార్యదర్శి వినోద్ రాఘవేంద్ర, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లేక వాళ్ళు రాత్రి 8-9 గంటల వరకు ఇంటికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్లలు ఉంటున్నారు, అపరిచితులు తిరిగే ప్రదేశం ఇది. లారీ డ్రైవర్లు ఎక్కువగా తిరుగుతుంటారు. ఇక్కడ ఒక బస్సు షెల్టర్ సౌకర్యం లేదు. విద్యార్థులు రోడ్ల మీద నిలబడి బస్సులు ఎక్కుతున్నారు. ఇలాంటి యొక్క సమస్యను వెంటనే ఎమ్మెల్యే స్వామి గారు కానీ డిఎం గారు కానీ తదితర అధికారులు ఎవరైనా సరే స్పందించి సమస్యను పరిష్కరించాలి. లేకుంటే భవిష్యత్తులో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం కానీ కార్యక్రమాలు చేపట్టి మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడించే వరకు కూడా వెనుకకు పోమని ఈ సభాముఖంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఇప్పటి వరకు తాండూరు పరిసర ప్రాంతాల నుంచి కొన్ని గ్రామాలకు వెళ్ళేటప్పుడు బస్ సౌకర్యంపై ఎలాంటి మార్పు లేదు. ఎన్నోసార్లు డిఎం గారికి వినతి పత్రాలు అందజేసినా కానీ వాళ్ళతో కలిసి చర్చించి చెప్పినా కానీ అధికారులు ఇవ్వడం కూడా ఎవరు స్పందించలేరు. ఇందులో భాగంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇటువంటి సైతంలో ఉన్నటువంటి దొరసలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పూర్వం నడుస్తున్నటువంటి గుంత బస్పల్లి బస్సు ఏదైతే ఉందో దాన్ని పునఃప్రారంభం ఇచ్చి విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చూడాలి. అదేవిధంగా కేవలం ఈ ప్రాంతానికే కాకుండా యాలల మండలంలోని కొన్ని గ్రామాలకు దేవనూరు, జానకంపల్లి, ముదాయిపేట్, ముకుందాపూర్, గొర్రెపల్లి లాంటి గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం అనేది అందుబాటులో లేదు. విద్యార్థులు రోజు పొద్దు నుంచి కళాశాలకు రావడానికి ఆలస్యమై వస్తున్నారు. అదేవిధంగా ఈ ముఖ్యంగా మనకు జింగుర్తి మాడల్ స్కూల్కి సంబంధించినటువంటి సుమారు 5 నుంచి 7 వేలు మాకు డైలీ 8:30 దాకా బస్సెస్ రావడం లేదు సార్. చించోళ్ళి బస్సెస్ వెళ్తా కూడా వెళ్తలేదు సార్. మళ్ళా తాండూరుకి వెళ్ళడానికి 8 అవుతుంది సార్. ఇక హోంవర్క్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది సార్. ఇంకా మార్నింగ్ లేవడంలో ప్రాబ్లం అవుతుంది సార్. మెంటల్గా ఫిజికల్గా విధంగా మేము చాలా స్ట్రెస్ అనుభవిస్తున్నాం సార్. మళ్ళీ మార్నింగ్ స్కూల్కి 7:30 దాకా బస్ స్టాండ్లో ఉంటే ఆడ కూడా బస్సులు ఉంటలేవు సార్. ఆడ నుంచి వెళ్ళి మళ్ళీ మాకు ఇక్కడికి రావడానికి 9:30 అవుతుంది సార్. 9:30 అయ్యేలోపు మళ్ళీ మాకు రోజు ప్రిన్సిపల్ సార్ ఇక డైలీ మాకు బయటనే ఇచ్చేస్తారు సార్. ఎందుకు లేట్ అవుతారు, ఎందుకు లేట్ అవుతారు అని అంటారు సార్. బస్సెస్ వల్ల మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. ఇంత ఇబ్బందిగా మేము స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం సార్. ఏ దాంట్లో స్టడీస్ పైన కూడా ఫోకస్ చేయడానికి అవుతలేదు సార్. మాకు దయచేసి ప్లీజ్ సార్, మాకు టైం టు టైం బస్సెస్ వేయండి సార్ ప్లీజ్. ఎమ్మెల్సీ సార్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.